సత్తివేడులో ఆదిమూలం వద్దు టీడీపీ సత్తివేడు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ముఖ్య నాయకులందరూ తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. ఐదేళ్ళు వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన తమను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. నియోజకవర్గంలో వనరులన్నీ ధ్వంసం చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీలో టికెట్ రాలేదని పార్టీ మారిన వెంటనే చంద్రబాబుకు ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించడం సరికాదని హితో పలికారు. ఆదిమూలంకు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బంగారు పల్లెల్లో పెట్టి వైసీపీకి విజయం అందించినట్టే. చంద్రబాబు గారు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటున్న బిఎన్ కండ్రిగ మండలం టీడీపీ మహిళా అధ్యక్షురాలు సముద్రాల ఉషారాణి. జనతా వస్త్రాలు పంపిణీ చేసినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, 2 రూపాయలు కిలో బియ్యం తీసుకుని వచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, మండలాలు తెలుగు గంగ ప్రాజెక్టు ఇటువంటివి పెట్టి నిరుద్యోగ సమస్యను కూడా అరికట్టినటువంటి మహానాయకుడు స్థాపించినటువంటి పార్టీ ఏది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సత్తివేడు ఏ రోజు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించలేదు. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పినట్టు 2 సార్లు మాత్రం వ్యతిరేకించడం జరిగింది. అది సురాజ్ గారిని పంపించినా గెలిపించి పంపించినారు సార్, శివప్రసాద్ని పంపించినా అఖండ మెజారిటీతో గెలిపించి పంపించున్నారు, ఆదిత్యాన్ని పంపించినా గెలిపించారు, హేమలత గారిని పంపించినా గెలిపించున్నారు. మీరు 2019లో జేడీ రాజశేఖర్ గారిని కొంతకాలం పంపించిన సత్తివేడు ప్రజలు ఆదరించున్నారు. మళ్ళీ హెలెన్ హేమలత గారిని ఇన్ఛార్జిగా పంపించిన రోజు కూడా మేము ఆదరించిన రోజులు ఉన్నాయి సార్. కానీ అటు వైసీపీలో ఆదిమూలం గారు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు, మీరు ఆయనని తీసుకొని వచ్చి సత్తివేడికి అనౌన్స్ చేస్తాం మేము ఎవరూ ఊహించలేదు సార్. పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఒక ఊపులో ఒక వేలో చాలా సంతోషంలో మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదో కొత్త అభ్యర్థిని ఎవరినో తీసుకొస్తారు, మనం ఈసారి సైకిల్ ఓటేద్దాము, మీరు జైల్లో ఉన్నటువంటి అన్ని రోజులు ప్రజలు ఎంతో తీవ్ర మానసిక వేదన శోభకు గురయ్యి సైకిల్కి ఓటేసి మిమ్మల్ని సీఎంగా చూడాలని రాష్ట్రం మేలు కోరుకోవాలని చూశారు సార్. కానీ మీరు ఆదిమూలం గారి పేరు చెప్పగానే అందరూ నిస్సబ్దంగా నీరసంత గుండె జారిపోయింది సార్. కారణం ఏమంటే ఆదిమూలం గారు ఎమ్మెల్యే అయిన దేవర్ని వచ్చి ఎవ్వరిని సత్తివేడి ప్రజలు సంతోషంగా ఉండలేవులే సార్, అందుకు మచ్చుతనుకులు సార్. ఆయన వచ్చిన వెంటనే రేషన్ షాప్ డీలర్ల మీద యుద్ధం ప్రకటించే వాళ్ళని దిగేశారు సార్, అంగన్వాడీలని వాళ్ళు మార్చేశారు సార్, ఏఎన్ఎంఎల్ని మార్చేస్తున్నారు, కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ని మార్చేస్తున్నారు సార్. ఇంకొకటి మా మండలంలో కల్లివెట్ట గ్రామంలో సార్, వాళ్ళు పశువులు ఆవులు ఇవి మేకలు మేపుకొని బ్రతికే వాళ్ళు, చిన్న ఇంటి స్థలాల కోసం ఒక నాయకుడి కోసమని ఈవినింగ్ టైంలో వాళ్ళు అడవికి వెళ్ళి పశువులు మేపుకుని ఇంటికి తిరిగి వచ్చి వంట చేసుకుని పెట్టుకుని ఉంటే వండుకున్న అన్నంతో సహా నేలపాలు చేసేసి మహిళలు స్నానం చేయడానికి బాగుంటుంది వెళ్ళంటే, ఒక ఎంఆర్ఓ గారు నేను ఆదిమూలం బావమరిదిని అని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి బయట పడేసేసి పశువుల్ని మేకల్ని అన్నింటినీ కొట్టి అడవుల్లో కనిపించేసి వాళ్ళని చిత్రవద చేసినప్పుడు 2020లో టీవీ ఫైల్ కూడా కవరేజ్ చేసింది సార్. మీరు దాన్ని ఒకసారి కూడా చూసుకోండి. ఆదిమూలం గారు తీసుకొని ప్రజల్లోకి వస్తే ఇంతకు ముందు అంటే బాబు గారిని చూసి సైకిల్ చూసి పసుపు జెండా చూసి ఓటేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు సార్ మీరు కనుక ఆదిమూలం తీసుకొస్తే మేము ఓటు వేయము, మా ఇళ్ళకి వచ్చి ఓటు అడిగితే మేము బాగోదు అనేసి పబ్లిక్ వార్న్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. మేము ఎలా వెళ్ళి అడగాలో కూడా మాకు తెలియడం లేదు. దయచేసి మీరు మనసు మార్చుకుని పార్టీ గెలిపే ధ్యేయంగా మేము అనుకుంటున్నాము, మేము వెళ్ళినా మమ్మల్ని జనాలు ఇంటికి రానున్నామని ఆల్రెడీ డోర్ క్లోజ్ చేశారు సార్ సార్ వాళ్ళు. మీరు తెలుసుకొని ఆదిమూలం గారి టికెట్ క్యాన్సిల్ చేయండి సార్. ఇన్ కేస్ మీరు కాదనుకొని ఆయనకి టికెట్ ఇస్తే మాత్రము మనం బంగారు పల్లెంలో పెట్టి వైసీపీకి గెలుపునిచ్చినట్టు అవుతుంది. మీరు పలుమార్లుగా మేము చెప్తున్నాం సార్, మళ్ళీ మళ్ళీ మీరు ఆలోచించి ఆదిమూలం గారికి టికెట్ ఇచ్చే ఆలోచన విరమించుకుంటారని మేము రెండో చేతులతో నమస్కరించి